బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బోయిన్పల్లి కిడ్నాప్ కేసును ఛేదించేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. బృందాలుగా ఏర్పడి మహారాష్టలో నిందితుల కోసం వేట మొదలెట్టారు. హైదరాబాద్ పోలీసులకు దొరకకుండా తిరుగుతున్నారు అఖిలప్రియ భర్త సోదరుడు. అఖిలప్రియ భర్తతో పాటు అనుచరుడు మాతల శ్రీను కోసం పోలీసులు గాలింపు ముమ్మరం చేశారు. నాలుగు రాష్టాల్లో ఇద్దరి కోసం గాలిస్తున్నారు పోలీసులు. ఇప్పటికే 11 మందిని అదుపులోకి తీసుకున్నారు హైదరాబాద్ పోలీసులు. పూణేలోని ఒక హోటల్ నుంచి త్రుటిలో తప్పించుకున్నారు మాతల శ్రీను. కిడ్నాప్ లో మొత్తం 23 మంది ప్రమేయం ఉన్నట్లుగా తేల్చారు పోలీసులు. భార్గవ్ తల్లిదండ్రులతో పాటు సోదరుని ఇప్పటికే నిందితులుగా చేర్చారు పోలీసులు. అఖిలప్రియ సోదరుడు జగత్ విఖ్యాత్ రెడ్డి పేరును కూడా నిందితులుగా చేర్చారు పోలీసులు. ఇక పరారీలో ఉన్న భార్గవ్, చంద్రాస్, జగత్ విఖ్యాత్ రెడ్డి, మాతల శ్రీనును పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు. దీనిపై మరింత సమాచారాన్ని మా క్రైమ్ బ్యూరో చీఫ్ పవన్ అందిస్తారు. పవన్ చెప్పండి. మూడు రోజుల పోలీస్ కస్టడీలో అఖిలప్రియ కీలక విషయాలను వెల్లడించారు. బోయిన్పల్లి కిడ్నాప్ జరిగిన సమయంలో ఆమె భర్త భార్గవరామ్, అట్లనే సోదరుడు జగత్ విఖ్యాత్ రెడ్డి ఇద్దరు కూడా ఘటనా స్థలంలో ఉన్నట్టుగా ఆమె పోలీసులు విచారణలో వెల్లడించారు. ఇప్పటికే అటు అఖిలప్రియ భర్త భార్గవరామ్ ఆచిత్య కోసం ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి కర్ణాటక మహారాష్ట్రలో గాలింపు చేపట్టారు. పూణేలో ఒక హోటల్ తల దాచుకున్న భార్గవరామ్ ముఖ్య అనుచరుడు, కిడ్నాప్ సూత్రధారి అయిన మాదల శ్రీను త్రుటిలో పోలీసుల నుంచి తప్పించుకున్నట్టుగా సమాచారం. ఇక జగత్ విఖ్యాత్ రెడ్డిని కూడా పోలీసులు నిందితునిగా చేర్చారు. కొంతమంది కిడ్నాపర్లతో జగత్ విఖ్యాత్ రెడ్డి మాట్లాడటంతో పాటు స్వయంగా కిడ్నాప్ జరిగిన స్థలానికి కూడా వెళ్లినట్టుగా పోలీసులు గుర్తించడంతో అతన్ని కూడా నిందితునిగా చేర్చారు. ఇక భార్గవరామ్ తల్లిదండ్రులు తప్పించుకునేందుకు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నారు. భార్గవరామ్ తప్పించుకునేందుకు వాళ్ళు సహాయపడ్డారన్న ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో వాళ్ళిద్దరిని కూడా ఇటు నిందితులుగా చేర్చారు. మొత్తం మీద ఇప్పటికే 11 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు మరో రోజు 2 రోజుల్లో ప్రధాన నిందితులను కూడా అదుపులోకి తీసుకోవడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే వాళ్ళ ఆచూకీకి సంబంధించి అన్ని ఆధారాలను పోలీసులు సేకరించినట్టుగా సమాచారం. మరో రాబోయే 2 రోజుల్లో నిందితులందరినీ అరెస్టు చేసి మీడియా ముందు ప్రవేశపెట్టడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. వెన్నెల రైట్ పవన్, థ్యాంక్ యూ.